హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సావి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ బనానా మిల్క్ షేక్. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బనానా మిల్క్ షేక్ కోసం నేను ఇక్కడ చక్కెరకేలి బనానాస్ తీసుకున్నాను, వెనీలా ఐస్ క్రీమ్, ఇవి కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ మిల్క్, షుగర్, ఐస్ క్యూబ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని బనానాస్ తీసుకొని ఒక 2 బనానాస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను, 1 గ్లాస్ మిల్క్. కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన బాగా కూలింగ్ ఉన్న మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు 2 బనానాస్, 1 గ్లాస్ మిల్క్, 1 కప్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ షుగర్. మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ యమ్మీ బనానా మిల్క్ షేక్. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి, యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ బనానా మిల్క్ షేక్. ఇక్కడ మీకు ఇంకొక వెనీలా మిల్క్ షేక్ని కూడా చూపిస్తున్నాను. ఈ వెనీలా మిల్క్ షేక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొని కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ మిల్క్ కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ వెనీలా ఐస్ క్రీమ్, 1 గ్లాస్ మిల్క్. ఇవి కూడా ముందు ఎలా అయితే వేసుకున్నామో కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ మిల్క్, షుగరు 2 టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంత సింపుల్గా వెనీలా మిల్క్ షేక్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ వెనీలా మిల్క్ షేక్ కూడా యమ్మీగా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.